హాయ్ హలో నమస్తే, నేను సిన్ను పెద్దుల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ తీసుకుని వచ్చాను. ఈరోజు శుక్రవారం, అంటే నిన్న గురువారం రోజు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో, ముఖ్యంగా 94వ రోజు 95వ రోజు ఏం జరిగింది అనే విశేషాలను తీసుకొని మీ ముందుకు వచ్చాను. మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. అదేనండి, మనుషులు నవ్వద్దు అని ఒక చైర్ మీద కూర్చొని చేయాల్సిన ఒక టాస్క్ జరిగింది కదా. దాని తర్వాత ఏం జరిగిందంటే, దానికి సంబంధించినటువంటి ఎవరు బాగా చేశారు అని బిగ్ బాస్ ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏంటంటే మీలో ఎవరు బాగా చేశారని మీరే డిసైడ్ చేసుకోండి, సో దట్ వాళ్ళు వెళ్ళేసి ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టుగా దాని మీద చర్చ మొదలు పెడితే, చాలా క్యాజువల్గా శ్రీరామ్ ఏమన్నాడంటే, మనం ఓవరాల్గా హౌస్ కన్సెన్స్ మొత్తం తీసుకుందాము అన్నట్టుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. అయితే సన్నీ ఒక మాట అన్నాడు, ఏంటంటే ఆల్రెడీ నీకు టికెట్ ఫర్ గ్రాండ్ ఫినాలే ఉంది కాబట్టి నువ్వు మానస్ ఇద్దరు మాత్రమే బాగా చేశారు కాబట్టి మానస్కి ఇద్దామన్నట్టుగా అన్నాడు. సో షణ్ముఖ్ కూడా అదే మాట అన్నాడు. సో యాజ్ యూజువల్గా శ్రీరామ్ కూడా ఏమన్నాడు, హౌస్ కాల్ అదే ఉంటే నేను కూడా ఓకే, నో ప్రాబ్లం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నట్టుగా అన్నాడు. కానీ కాజల్ ఉంది కదండి, మన కాజల్ షీఈస్ ఎక్స్ట్రాడినరీ లేడీ. రియల్గా చెప్పాలంటే ఎంత ఎక్స్ట్రాడినరీ లేడీ అంటే, అప్పుడు జరుగుతున్నటువంటి ఆ ఇష్యూని తీసుకొని ఇంకా సాగబీకింది చూడండి నా సామిరంగా, అసలు నువ్వు ఎందుకు హౌస్ కాల్ ఫర్ ది హౌస్ అన్నప్పుడు అంత దాకెందుకు వెయిట్ చేసావు, నువ్వే సొంతంగా చెప్పేయచ్చు కదా, నీకు అటువంటి ఆలోచనలే ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు హౌస్ ఫర్ ది కాల్ ఎందుకు తీసుకున్నావు, మానస్ చాలా బాగా చేస్తాడని తెలుసు కదా, మానస్కి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. తన విషయానికి వస్తే మాత్రం కాజోల్ నానా విషయాలన్నీ మాట్లాడి చాలా డీటెయిల్గా మాట్లాడతాడు, తప్పించి వేరే విషయాలకు వచ్చే లోపల మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇదే మాటల సందర్భంలో ఓ బ్రో కమాన్ బ్రో అన్నట్టు, అంటే నువ్వా నాకా బ్రో కమాన్ యార్ అన్నట్టుగా శ్రీరామ్ తీసి అసలు ఎట్లా అంటే కూరలోంచి కారిపాకు తీసి పడేసినట్టుగా పడేశాడు. ఇంకా మన కాజల్కి మండింది చూడండి, ఒక సెంటిమెంటల్ ఫ్యూ చూపించి దానికి ఒక ఏడుపు పెట్టేసి, ఆ నన్ను బ్రో అంటే నన్ను తీసి పడేశాడు రా, నాకెంత బాధ అనిపించింది అంటే సన్నీ ఇంకా దానికి మసాలా యాడ్ చేసి, అసలు వీళ్ళు మనుషులేరారా, ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఏదైనా హెల్ప్ చేశారారా, అసలు వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే మాట్లాడుతుంటారు కానీ ఎప్పుడన్నా ఏదైనా చేశారారా, ఒక మనిషి తనకు హెల్ప్ చేయడానికి వచ్చి ఒక కాస్ ఫర్ ది హౌస్ కాల్ తీసుకున్నప్పుడు ఎందుకురా అట్లా మాట్లాడతారా అని ఇంకా మానస్ మాట్లాడుతుంటే, సన్నీ మాట్లాడుతుంటే మానస్ ఏమంటాడంటే, వీళ్ళంతా అంతేరా వాళ్ళ కోసమే ఆడతారా, వీళ్ళు ఎప్పుడు సాక్రిఫైజ్లు చేయగరా, ఏ మాట మాట్లాడుతున్నారండి ఇవి. సన్నీ అండ్ మానస్ రియల్గా చెప్పాలంటే ఏ గొడుగు తగ్గట్టుగా ఆ గొడుగుతో మాట్లాడుతుంటారు, ఏ ఇంటికి తగ్గట్టుగా అట్లా మాట్లాడుతుంటారు, ఏ వాసనకు తగ్గట్టుగా ఆ మాటలు మాట్లాడుతుంటారు. సన్నీసి మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉండదు అనొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మానస్కి సన్నీకి మధ్యన, కానీ ఎదుటివాడి ఫ్రెండ్షిప్ని కూడా అంత చులకన చేసి మాట్లాడడం, మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేయలేదు అన్నట్టుగా అనడం, రియల్గా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ఫేర్. ఎందుకంటే కాజల్ మానస్ సన్ని కలిసినప్పుడు మీరు ముగ్గురు మాత్రమే ఆడారు, వేరేళ్ళ గురించి ఆరోలు మీరు వేరేళ్ళ గురించి ఆలోచించడం మాత్రం మానేస్తారు, వేరే వాళ్ళు మాత్రం ఇంకొకరి గురించి ఆలోచించకపోతే మాత్రం డెఫినెట్గా ఏలైతే చూపిస్తారు. ఎందుకంటే ఏ కమాన్ యార్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, నువ్వు చేస్తుంది చాలా తప్పు అన్నట్టుగా మాత్రం చేసి చూపిస్తారు. ఇదండి మన వాళ్ళ పద్ధతి. నిజం చెప్పాలంటే వీళ్ళు నిజంగా చాలా పెద్ద గొడవ అయిందండి కాజల్కి అండ్ శ్రీరామ్కి మధ్యన గొడవ. దాన్ని సన్ని కూడా మధ్యలో వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ అస్సలు నథింగ్ డూయింగ్ అన్నట్టుగా కాజల్ మళ్ళీ దాన్ని సెంటిమెంట్కి తీసుకొచ్చి, మళ్ళీ కెమెరా వ్యూకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడేసి తను కరెక్ట్ అన్నట్టుగా ప్రూవ్ చేయడానికి మాత్రం చాలా ప్రయత్నం చేసింది. మొత్తానికి మాత్రం అదే మాట మీద ఉన్నాడు శ్రీరామ్, బ్రో ఈజ్ నథింగ్ బాస్, నేను ఆ అమ్మాయిని ఎప్పుడు నేను చెల్లెలనుకోలేదు, అసలు బ్రో అనే ప్రసక్తే లేదు అన్నట్టుగా చెప్పాడు. దాని తర్వాత ఓవరాల్గా ఏంటంటే మానస్ అప్పీల్ చేసుకున్నాడు. మానస్ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చేసి నాకు ఓట్ వేయండి, నేను చాలా బాగా ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. అండ్ తన మాటల్లో షణ్ముఖ్ ఏమో ప్రతి ఇంటి వారికి ఓట్ వేయండి, వాళ్ళ ఆటను తీరును బట్టి మీరు ఓట్ వేయండి చెప్పాడు. మన మానస్ మాత్రం మా కాజుల్కి మా సన్నికి మాత్రమే ఓట్ వేయండి, నచ్చితే నాతో పాటు అన్నట్టుగా అన్నాడు. ఇది వీళ్ళ స్వార్థ బుద్ధి, మాన స్వార్థ బుద్ధియా లేకపోతే మిగతా వాళ్ళ స్వార్థ బుద్ధియా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని అనలైజ్ చేస్తాను. ఎందుకంటే మానస్ పింకి పోకముందు మానస్ ఒకడు, పింకి పోయిన తర్వాత మానస్ ఒకడు. పింకి పోయిన తర్వాత మానస్లో చాలా మార్పులు వచ్చాయి, చాలా డ్యువల్ స్టాండర్డ్ ఇంకా చాలా పెరిగిపోయింది, తను డబుల్ స్టాండర్డ్గా మాట్లాడడం ఎక్కువ అయిపోయింది. రవి పోయిన తర్వాత మానస్ ఒకడు, మన పింకి పోయిన తర్వాత మానస్ ఒకడు. పింకి పోకముందు మరకు చాలా భయం భయంగా ఏదో ఏదో చేస్తే ఏమైపోతుంది అన్నట్టు భయం భయంగా ఉన్నటువంటి మనిషి, ఒక్కసారి పింకి పోయిన తర్వాత తన ఆలోచన విధానం కానీ తన మాటలు తీరు కానీ మాత్రం చాలా చేంజ్ వచ్చింది. సో
ఈ విధంగా మొత్తానికి మాత్రం కాజల్ రెచ్చగొట్టడం శ్రీరామ్ ఆ మాటల సందర్భంగా పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకున్నాడేమో మసాలా లేదనుకున్నాడో లేకపోతే చాలా డల్గా నడుస్తుంది హౌస్ అనుకున్నాడో ఏమో కానీ ఒక మంచి టాస్క్ ఇచ్చాడండి చాలా సూపర్ టాస్క్ ఏంటంటే ఒక ఐదుగురు సినిమా యాక్టర్లను తీసుకో ఆరుగురు సినిమా యాక్టర్లను తీసుకొని వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి సంబంధించిన పాటలు వస్తుంటాయి డాన్సులు చేయాలి అనేది ఒక పాయింట్ సో రోరోని తీసుకున్నారు నటని శ్రీదేవి గారిని తీసుకున్నాడు ప్లస్ జలీలియా బాలయ్యబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ మెగాస్టార్ చిరంజీవి అండ్ ఇంకోటి ఏంటంటే మన సూర్య వీళ్ళు ఆరుగురిని తీసుకున్నారు సూర్యనేమో షణ్ముఖ్ అయ్యాడు బాలయ్యనేమో సన్నీ అయ్యాడు శ్రీరామ్ ఏమో మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు అండ్ మన మానస్ ఏమో పవన్ కళ్యాణ్ అయ్యాడు మన కాజోల్ ఏమో శ్రీదేవి అయింది అండ్ సిరి ఏమో జలీలి అయింది ఇది బాగానే ఉంది చాలా బాగుంది టాస్క్ కూడా నాకు బాగా అనిపించింది కానీ మన షణ్ముఖ్ ఉన్నాడు కదండి ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ మొదలవుతుందో అక్కడి నుంచి మొదలు పెట్టేస్తాడు ఏం ఆలోచిస్తాడో అర్థం కాదు నేను మీ గ్రూప్కి సంబంధించిన వాడిని కాదు మీ గ్రూప్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ నేను కాదు అసలు నువ్వు నాకు సిరిని పట్టుకొని నువ్వు అసలు నాకు సంబంధించిన మనిషివే కాదు ఆల్రెడీ సన్నితోడు ఒక రకమైన డిస్కషన్ మొదలవుతూనే ఉంది నేను మీలాంటి మనిషిని కాదు బాస్ నేను ఒక డిఫరెంట్ మనిషిని బాస్ మీ గ్రూప్కి సంబంధించిన మనిషిని కాదు బాస్ నన్ను దూరం పెట్టేయండి బాస్ నేను ఏదో బాస్ నేను పిచ్చోని బాస్ అన్నట్టుగా ఏదోదో పిచ్చి పిచ్చిగా వాగడం అసలు తనకు సంబంధం లేదు సబ్జెక్ట్ అంతా మాట్లాడడం అదే మాటను తీసుకొచ్చి సిరికి మాట్లాడడం రెండు మూడు సార్లు అలిగాడు లేలే చాలా అలిగాడు మళ్ళా వెళ్ళి అదే డిస్కషన్ ఏంటంటే నువ్వు అసలు నాతోటి కలిసేదాని కాదు నువ్వు వాళ్ళతోటే కలిసేదానివి నువ్వు నాతోటి కలవకు నువ్వు వాళ్ళతో దూరం ఉండు నేను నీ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు మీ అమ్మ కోసం మీ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టాడు నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వాడిని అప్పుడు కూడా నన్ను కన్సిడర్ చేయలేదు అయినా నేను నిన్ను ఏమనలేదు మీ అమ్మ వచ్చి నన్ను అంత అన్నది అయినా నేను ఏమనలేదు ఇప్పుడు కమాన్ షణ్ముఖ్ అసలు ఈ షణ్ముఖ్ అనే మెంటాలిటీ ఏంటో నాకు అర్థం ఇప్పటిదాకా అర్థం కాలేదండి ఏంటంటే ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ లాంటిది ఒక మంచి టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని జాలీగా ఫ్రెండ్లీగా ఆల్మోస్ట్ ఇంకా 5 డేస్ అయితే అయిపోతుంది బాస్ ఇంకా మనం ఎంజాయ్ చేసుకుంటూ చేద్దాం చాలామంది చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇద్దామనే ఆలోచన పక్కన పెట్టేసి అబ్బాబాబాబా ఈ అలగడము పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సంబంధం లేకుండా మాట్లాడడం షణ్ముఖ్ నిజం చెప్తున్నానండి షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హర్ట్ అయి నన్ను తిట్టినా పర్లేదు మీరందరూ నన్ను అనుకున్నా పర్లేదు కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మాత్రం ఒక్కసారి ఆలోచించండి షణ్ముఖ్ ప్రవర్తిస్తున్న విధానం కానివ్వండి షణ్ముఖ్ మాట్లాడుతున్న పద్ధతులు కానివ్వండి షణ్ముఖ్ తనంత తాను కావాలని బయటికి వెళ్ళేసి స్పెసిఫైగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పద్ధతి మీకు నచ్చిందా గుండె మీద చేసి మాత్రం ఒక మాసారి చెప్పండి మీకు నచ్చితే మాత్రం మాకు చెప్పండి నాకు చెప్పండి కమెంట్స్ రూపంలో దాన్ని బట్టి మనం మాట్లాడదాం సో దాని తర్వాత మాత్రం సూపర్గా అండి బాలయ్య విషయంలో మాత్రం సన్నీ 100కి 100 మార్క్స్ చేశారు మానస్ పవన్ కళ్యాణ్ లాగా సూపర్గా డాన్స్ చేసి చూపించాడు అండ్ మానవా అనుకుంటూ మన కాజల్ సాధ్యమైనంత శ్రీదేవిని పట్టుకొని వదలకుండా ఉంది ఏ పాటికి వదిలేసిందే అంటే షణ్ముఖ్ అండ్ సిరిని షణ్ముఖ్ గురించి మాట్లాడుతుంటాడు షణ్ముఖ్ సిరి గురించి మాట్లాడుతుంటాడు ఆ కాజల్ని జలీలి ఎక్కడ పోయిందో తెలియదు ఇక్కడ మన సూర్య ఎక్కడ పోయిందో తెలియదు దాని తర్వాత మెగాస్టార్కి సంబంధించింది శ్రీరామ్ మాత్రం సూపర్గా ప్రతిసారి చాలా అద్భుతంగా కావాలని ఎక్సలెంట్గా మాట్లాడడం మొదలుపెట్టి ఓ యూట్ బోల్స్ అనుకుంటూ మాట్లాడడం చాలా సూపర్గా ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అండ్ దాని తర్వాత వాళ్ళకు వచ్చిన పాటలకు డాన్సెస్ చేయడం కూడా చాలా బాగా చేశారు జనీలియాదేమి చిలిపి కనుల వాడే ఆ పాటకు వచ్చిందండి చాలా బాగా డాన్స్ చేసింది సిరి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆ పాటకి తర్వాత బాలయ్య బాధ సింహ లాంటి చిన్నోడు ఏదన్నే ఆ పాట నాకు పాటలు సరిగా రావు ఏమనుకోదు ప్లీజ్ దాని తర్వాత అమ్మని తీయని దెబ్బ నా ఫేవరెట్ సాంగ్ అండి జగదేక విరుడు అతిలోకి వస్తుందో సూపర్ అనే సూపర్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది దాని తర్వాత మన మెగాస్టార్ గారిదేమో అది ముఠా అమ్మే స్త్రీ హే ముఠా స్త్రీ వచ్చింది మన సూర్యదేమో సింహం సాంగ్ ఒకటి వచ్చింది సూపర్ డాన్స్ విషయంలో వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ని అదరగొట్టేసేసాడు అసలు మానస్ సన్నీ ఓకే అంతంత మాత్రం చేశాడు అండ్ సిరి చాలా బాగా డాన్స్ చేసింది సూర్య షణ్ముఖ్ ఏదో ట్రై చేశాడు మొత్తానికి మాత్రం ఈ డాన్సర్స్ ఇవి వచ్చుకుంటూ వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటూ ప్రతిసారి ఒక చోట సన్నీ అండ్ మానస్ అండ్ కాజల్ కూర్చున్నప్పుడు శ్రీదేవి గారు మిమ్మల్ని ఒరిజినల్ శ్రీదేవిని చూసిన తర్వాత మిమ్మల్ని చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడడం మీరు ఇలాగే ఉంటుంటున్నారని మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము మీరు అలాగే ఉంటుంటారు అన్నట్టుగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే నాకు నిజం చెప్పాలంటే
చాలా బాగా అనిపించింది. కాజల్ ఇంకోటి ఏంటంటే నాకు స్వర్గలోకం అంటే ఇంద్రలోకం వెళ్ళాలంది, స్వర్గలోకం అంటే గ్రాండ్ ఫినాలే అని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీరామ్ గారు మెగాస్టార్ని ఇమిటేట్ చేయడం కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఎంటర్టైన్ అయింది. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత ఇంకోటి లక్స్ పాప పాట మొదలైంది, దాని తర్వాత ఇట్లా డాన్సెస్ మొదలవుతా ఉన్నాయి. మళ్ళీ షణ్ముఖ్ సిరి అదే మొదలు పెట్టారు. ఏంటంటే నాకు నీతో సింక్ కావట్లేదు, మీరు ఆ గ్రూప్ దాని నేను ఈ గ్రూప్కి పనికిరాను, నా ఆలోచన విధానం వేరే అని మళ్ళా అదే మొదలు పెట్టాడు. కానీ బిగ్ బాస్ మాత్రం ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే అంటే ఏదైతే ఈ ఎంటర్టైన్మెంట్ పీస్ చాలా బాగా క్లిక్ అయింది కాబట్టి, ఆడియన్స్కి బాగా నచ్చింది ఉన్నది కాబట్టి ఇంకో రెండో లెవెల్ స్క్రిప్ట్ కూడా చేయాలి, మీరందరు కలిసి ఒక స్క్రిప్ట్ చేయాలి, అంటే సేమ్ క్యారెక్టర్స్ని చూసుకొని. ఇక్కడ మొదలైందండి, నేను స్క్రిప్ట్ చేయను, నాతోటి కాదు, నేను ఇది పనికిరాను, నేను మీతోటి కాదు, మీ గ్రూప్తో నేను చేయలేను, నాకు స్క్రిప్ట్ చేయడం రాదు బాస్ అన్నట్టుగా మళ్ళా షణ్ముఖ్ తన సపరేట్ ఆలోచనలు. ఐఎమ్ వెరీ సారీ టు సే అండి, నిజం చెప్తున్నానంటే నిన్న మొన్న షణ్ముఖ్ బిహేవ్ చేసిన పద్ధతి మాత్రం ఇప్పుడే కాదు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను కూడా చెప్తున్నాను, ఒకవేళ షణ్ముఖ్ ఏంటిరా ఇది అనే దాంట్లో గిట్టా ఫేమస్ కాకపోతే, కొంచెం మామూలుగా ఫేమస్ అయితే ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ వెళ్ళిపోయేవాడేమో షణ్ముఖ్. ఇన్ని వారాల వరకు ఉండి అసలు గ్రాండ్ ఫినాలేకి టాప్ కంటెస్టెంట్గా నిలబడుతున్నాడంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ గుడ్డిగా నేను చెప్తున్నాను, ఓట్లు వేయడం వల్లనే ఆ స్థితిలో ఉన్నాడు తప్పించి, లేకపోతే మాత్రం ఈజ్ నో వేర్ అసలు నిజం చెప్పాలంటే. అందుకే సన్నీ ఈజీగా షణ్ముఖ్ని అట్లా క్రాస్ చేసుకుంటూ తన ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ని చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోగలిగాడు. శ్రీరామ్ నాకు తెలిసి ఇదే ప్రాసెస్ కూడా కన్నా శ్రీరామ్ విల్ బికమ్ ద సెకండ్ పొజిషన్, ఓపెన్గా చెప్తున్నాను శ్రీరామ్ విల్ బికమ్ సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. షణ్ముఖ్ ఇంకా ఓట్లు పడిపోయి షణ్ముఖ్కి సిరికి ఓట్లు పడిపోయి ఇంకా కిందికి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా దారుణంగా అసలు ఎప్పుడు హగ్ చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారో తెలియదు. సో ఈ విధంగా జరిగిందండి. సో ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. రేపు మాత్రం శనివారం పొద్దున మళ్ళీ రేపు పొద్దున మీ ముందుకు వచ్చి బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ అని చెప్తానని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాకుండా మీరు కాపీయాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. మీరు ఈ మొత్తం ప్రాసెస్ ఏదైనా చెప్పాలని కూడా ఒక 3 మినిట్స్ వీడియో చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి, మేము దాన్ని టెలికాస్ట్ చేసి మిమ్మల్ని మీ మనసులో మాట నలుగురికి తెలియజేస్తాం. సీను పెద్దల సైనింగ్ ఆఫ్, బై బై బై.